ఈ నెల 9వ తారీఖున గురువారం రోజు చిత్తూరు జిల్లా నుండి చిత్తూరు హెడ్ క్వార్టర్ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీగా జగనన్న ఇచ్చిన హామీగా నెరవేర్చబోతున్నామని చెప్పడానికి మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారులతోటి విస్తృతంగా ఈరోజు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలను బడికి పంపించే తల్లులకు ప్రతి ఒక్క తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మరి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 9వ తారీఖున చిత్తూరు నుండి సుమారు 43 లక్షల తల్లులకు 6,400 కోట్ల రూపాయల మరి యొక్క నగదు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి పేదరికంలో ఉండి విద్యకు దూరం అవుతున్న నేపథ్యంలో వారి తల్లులకు చేయూతనివ్వాలని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఏ విధమైన లోపాలు లేకుండా ఏ ఒక్క తల్లి కూడా ఈ యొక్క స్కీమ్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో వారికి ఈ స్కీము అందకుండా మరి ఉండే అవకాశం లేకుండా ప్రతి చిన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షించడం జరిగింది. కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా అనాథ పిల్లలు కానివ్వండి, మరి కొంతమంది పిల్లల అడ్రస్లు పట్టణ ప్రాంతంలో మరి లభించని పరిస్థితి కానివ్వండి, మరి ముఖ్యంగా కరెంటు బిల్లులు ఇంతకు ముందు మరి రేషన్ కార్డుకు ఆ యొక్క 6 స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా 200 యూనిట్లు మరి లోపల ఉండాల్సిన మరి దానిని 300 యూనిట్లకి తీసుకురావడం జరిగింది. ఈ 300 యూనిట్లు లోపల ఉన్నవాళ్ళు కూడా చాలామంది కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకం పరిధిలోకి రాలేకపోతున్న సంగతిని గుర్తించడం జరిగింది. అలాంటి పిల్లల పూర్తి వివరాలను తీసుకోవడం జరిగింది. దాని మీద సమగ్రంగా మరి 2 రోజుల్లో పూర్తిగా సమీక్షించడం జరుగుతుంది.